లాగి వచ్చి మేము ఇంట్లో వచ్చిందా అంటారు నన్ను అనరా అంటారనరా వాస్తవం సార్. సో జాతీయ పార్టీ అనేది అక్షరం మారింది తప్ప జాతీయ పార్టీ కాదంటారు. బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన పార్టీగా అంతకుముందు 14 ఏళ్ళు పోరాడి తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు నుంచి పరిపాలిస్తున్న పార్టీ. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం, అధికారంలోకి వస్తుంది ఇది. కానీ అద్భుతమైన అభివృద్ధి సాధించాం 10 ఏళ్లలో, దశాబ్దోత్సవాలు కూడా చేస్తున్నారు 10 ఏళ్లలో, కేసీఆర్ సాధించిన అభివృద్ధి గురించి పదే పదే కాంగ్రెస్ ఛాన్స్ ఎక్కడ ఉందని సార్ నేను చెప్తే బండ్ల గణేష్ కాంగ్రెస్ వాడు పిచ్చి మాటలు మాట్లాడతారు అంటారు. మీరు మీది మీరు అన్నారనుకోండి, మీరు TV5లో చీఫ్ రిపోర్టర్ మీరు అన్నారు. నేను చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, జనం చెప్పొద్దు. నేను చెప్తే అబద్ధం, మీరు చెప్పితే అబద్ధం, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అబద్ధం, బీజేపీ వాళ్ళు చెప్తే అబద్ధం, జనం చెప్తే అబద్ధం. వాళ్ళు మనవడే చెప్పాడు కదా సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇండియాలో అత్యంత కాస్ట్లీ అత్యంత క్రేజియెస్ట్ ప్లేస్ గచ్చిబౌలి. గచ్చిబౌలిలో స్కూల్ గురించి చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, పనికి రాలేదు, ఏడుపు వచ్చింది, పాపం అబ్బాయి వసూలు చేసి కట్టాడు. అందుకని నేను మన ఎవరో చెప్పొద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నిజంగా చెప్తున్నా. ఆ పిల్లాడికి సంస్కారానికి చేతులకి దండం పెడుతున్నా. మా తాత ప్రభుత్వం ఇట్లుంది, మా నాన్నగారి పరిపాలన ఇట్లుందని ఆ అబ్బాయి చెప్పాడు. మేము చెప్తే అదే నేను చెప్పాను అనుకోండి, నన్ను రేపు పొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలు రే గణేష్ నేను అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. వాళ్ళు మనవడు చెప్పాడు కదా, ఏం చేస్తారు, ఏం చేస్తారు సార్, అబద్ధమా అబద్ధమా కాదుగా వాస్తవం. వాస్తవం వాళ్ళ ఇంట్లో మనవడే చెప్పాడు. దీని మీద రిఫరెండం ఏముంది, వాళ్ళు మనవడే ఇచ్చాడు 10 ఏళ్ళు మా కార్యం మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఉంది, స్కూళ్ళలో మరుగుదొడ్లు లేవు, బాత్రూములు లేవు, పిల్లలకు చదువులు లేవు, ప్రిన్సిపాల్కి ఆఫీస్ రూమ్ లేదు, ఏడుపు వచ్చింది అని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడికి చేతిలో దండం పెట్టాలి నేను, నా కొడుకులు అంటాడు. చెప్పండి వేరేది మాట్లాడుతున్నాం. అంటే పేదలకి, ఎస్సీలకి, దళితులకి, రైతులకి